సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్ ను కొట్టివేయాలని, ఎఫ్ఐఆర్ లో తన పేరును తొలగించాలంటూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజున డిస్మిస్ చేసింది. ఈ అంశమే మనతో మాట్లాడేందుకు ఆ ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది అనేటువంటి సైరామ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడారు సార్, ప్రధానంగా ఈ రోజున హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం గల కారణాలు ఏంటి, ఏం జరిగింది సార్ లోపల? కారణాలు అనేది చాలా స్పష్టం. వాళ్ళు ఈ కేసుని, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసుని చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు అనేటువంటి పాయింట్లు ఎక్కడా ప్రస్తావించకుండా గవర్నర్ గారికి నోటీస్ ఇవ్వలేదు, లేకపోతే 24 గంటల ముందర ఆయన కోర్టులో సబ్మిట్ చేయలేదు అనేటువంటి టెక్నికల్ అంశాలని దృష్టిలో పెట్టుకోను, లేకపోతే వాళ్ళ వ్యూహం ఏదో ఉండి ఉంటుంది. సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు ఈ అంశాలను పట్టుకున్నారేంటి అని అనుకోవటానికి అవకాశం లేదు. మేధావులు సుప్రీంకోర్టు నుంచి వచ్చారంటే మేధావులు, మరి వీళ్ళు ఈ టెక్నికల్ అంశాలను పట్టుకొని కోర్టులో ఇది ఈ అరెస్ట్ చెల్లదు, స్క్వాష్ చేయండి అని వేశారు. వాళ్ళు అడిగినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో స్క్వాష్ చేయటం కుదరదో, ఇది అవినీతికి సంబంధించినటువంటి కేసు. భారతదేశంలో చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగం అందరికీ సమానమే, ఏ ఒక్కళ్ళో దీనికి అతీతులు కాదు అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేయటం అయిందని చెప్పి ఈ సందర్భంగా అనుకుంటూ, 371 కోట్ల రూపాయలు ఇది ఒకటే కాదు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించింది ఒక వ్యవహారం ఉంది, ఈ హైకోర్టు లేకపోతే ఆ సెక్రటేరియట్ అసెంబ్లీ ఈ బిల్డింగ్లన్నింటినీ స్క్వేర్ ఫీట్ 3500 రూపాయలకి కన్స్ట్రక్షన్ చేయటానికి చాలా ఎక్కువ అని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినటువంటి సందర్భంలో 11,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి ఇచ్చి, అది కూడా ల్యాండ్ వీళ్ళది, ఇసుక వీళ్ళది, గవర్నమెంట్ది, అయినా కూడా 11,000 రూపాయలు చేశారంటే ఈయన 5 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ పీటీ వారెంట్ల ద్వారానో, ఈయన స్టేలు గతంలో తీసుకున్నటువంటి స్టేల్ ద్వారానో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరో కూడా అతీతులు కాదు. ఈయన చేసిన ఏ టెక్నికల్ అంశాలు ఏదైతే ఉందో ఇవేవి కూడా కోర్టు ముందు నిలవు, నువ్వు నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అనేటువంటిది ఇవాళ కోర్టు తీర్పు ద్వారా తెలియజేసినట్టయింది. సార్, ప్రధానంగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు 17A అనేది వర్తించదు, 400 శాంక్షన్ అనేది అక్రమంగా బనాయించారు చంద్రబాబు నాయుడు మీద అని అంటున్నారు. అదేగా కోర్టు ఒప్పుకోలేదు కదా దాన్ని. వాళ్ళు అడగటానికి ఏముందండి, ఏదైనా అడుగుతారు. నాకు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇవాళ నేను టీవీలో విన్న గుర్తు, నాకు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాజకీయంగా ఇది ఉంది, నేను నిప్పులా బతికాను అని చెప్పుకున్నారు. నిప్పులా బతికాను అనేది జనాలకు కాదు చెప్పాల్సింది, నువ్వు నిప్పువా, అవినీతి తుప్పువా, కోర్టు పరిశీలించాలి. నువ్వు ఇది నేను ఎక్కడా కూడా దీనిలో నాకు సంబంధం లేదు అన్న సంగతిని నువ్వు కోర్టుకు చెప్పాలి. నువ్వు ఆ కోర్టుకి ఏమని చెప్పగలిగారు? మీరు గవర్నర్కి నోటీస్ ఇవ్వలేదు అందుకని నా అరెస్ట్ చెల్లదన్నారు, కానీ మీరు ఎక్కడైనా సరే ఈ అవినీతి జరగలేదు, ఇది నాకు సంబంధం లేని మ్యాటరు అని ఎక్కడ చెప్పారు? ఎక్కడా చెప్పలేదు. అందుకని ఈ టెక్నికల్ అంశాలు ఇవేమీ కుదరవు. మీరు వేసినటువంటి స్క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు. కొంతమంది మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంకో రకంగా వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని చూపించుకొని వ్యవస్థల్లో వాళ్ళ మనుషుల్ని చొప్పించుకొని వాళ్ళ ద్వారా వీళ్ళేదో రాజ్యాంగానికి అతీతులు అనే రకంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే, ఇది రాజ్యాంగానికి అందరూ సమానం కాదా? అందరికీ వ్యత్యాసం ఉందా? పేదవాడికి, సామాన్యమైన వాడికి, కుల పెద్దలకి, నిమ్నజాతుల వాళ్ళకి తేడా ఉందా? ఇదేది కాదు, రాజ్యాంగం ముందు అందరూ సమానమే అనేటువంటిది ఇవాళ కోర్టు చెప్పినటువంటి తీర్పు. సార్, చివరిగా అంటే ఓవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావనివ్వండి, అదేవిధంగా నారా లోకేష్ కానివ్వండి, అందరూ ముక్త కంఠంతో అంటుండేదని, ఇది ఒక అక్రమ అరెస్టు, తర్వాత ఆయనకి రిమాండ్ అయితే ఇది ఇచ్చేటటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరైన భద్రత లేదు, ఆయన పైన హత్యా ప్రయత్నం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆరోపణ ఏముంది, నేనే చేస్తాను. నాకు విజయవాడ వెళ్తున్నాను, నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి, వెళ్ళే దారిలో నన్ను హత్య చేస్తారేమో అని చెప్పేసి నేను ఆరోపించవచ్చు. అది నాకు హత్య చేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎవరు హత్య చేస్తారు, ఏ రకంగా హత్య చేస్తారు, ఆ అవకాశం ఉందా లేదా, నాకున్న శత్రువులు ఎవడో, వీటి మీద కదా ఆధారపడి ఉంటుంది. ఆయన రాజమండ్రి అదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పారు. ఆయన ఆ రిమాండ్ 2 రోజులు ఎక్స్టెన్షన్ చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెబితే, అయ్యా మీరున్నది జ్యుడీషియల్ కస్టడీలో, ఇంకెక్కడ ఎవరో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఇంకో చోట కాదు, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు, మీ భద్రతకి ఏ రకమైనటువంటి డోకా లేదు, మీ భద్రతని ప్రభుత్వం చూసుకుంటుంది
తీసుకుంటుంది, అది ప్రభుత్వం బాధ్యత. అంతేగాని నాకు రక్షణ లేదని ఇంకోటి ఇవేమీ కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. రెండోది ఆయనకి సౌకర్యాలు లేవు. అయ్యా అది జైలు, ఇంట్లో కూర్చున్నట్టుగా ఏసీ రూమ్లో కూర్చున్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి మీటింగులు పెట్టుకోవటానికి, అది మన సొంత ఇల్లు కాదు, పార్టీ ఆఫీస్ కాదు. జైల్లో ఏ రకంగా అందరి ఖైదీలకి ఏ రకంగా ఉంటుందో మీకు అదే రకమైనటువంటి సౌకర్యం ఉంటుంది తప్ప, ఇంకా ఇంకా గవర్నమెంట్ మీ మీద ఒక మానవతా దృక్పథంతో వాళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవడానికి మందులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కల్పించింది మానవతా దృక్పథంతో. వాళ్ళు ఈ కారణాన్ని కూడా చూపించి ఆయనకి వయసులో పెద్ద అయినా ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకోవడానికి పిటిషన్ వాళ్ళు తెచ్చుకోవడానికి కోసం పిటిషన్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ చాలా మానవతా దృక్పథంతో దాన్ని యాక్సెప్ట్ చేసింది. పర్వాలేదండి, ఆయన పెద్ద అయినా ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవాలండి, మందులు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలండి, మేము కూడా ఒక మనిషిగా ఆయన గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించి మేము ఫైట్ చేస్తాం, కానీ ఆయనకు ఉన్నటువంటి భోజనం మీద మందుల మీద కాదని చెప్పి వాళ్ళ యొక్క మానవతా దృక్పథాన్ని వెల్లడించుకుంది. అది కానీ నాకు రక్షణ లేదు, నాకు ఆరోగ్యం ఇక్కడ ఏదో దోమలు గుర్తున్నాయి, ఎవరో పాయిజన్ ఎక్కించి, ఏదో పేపర్లో నేను చదివిన గుర్తు దోమలకి పాయిజన్ ఎక్కించి ఒక దోమని పట్టుకున్న తర్వాత అది మళ్ళీ బతుకుంటుందా? ఆ బతుకున్న దాన్ని మళ్ళీ పట్టుకొని పాయిజన్ ఎక్కించి ఈ తీసుకొని వచ్చి గోడ మీద ఉఫ్ అని ఊతే ఈ దోమల్ని కరెక్ట్గా ఆయన్నే కొట్టాలి, ఇంకెవరిని కొట్టకూడదు. మళ్ళీ ఈ రకంగా ట్రైనింగ్ ఇచ్చి పంపించడం, ఈ పేపర్లోనూ సినిమాల్లో మన బాలకృష్ణ గారి సినిమాలు ఉంటాయి, చెయ్యిలు అడ్డం పెట్టగానే ట్రైన్ వెనకెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకొక ఆయన ఇలా అనగానే సముద్రం వెనకెళ్ళిపోతూ ఉంటుంది, ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. ఇలాంటి మాటలు కోర్టుల్లోనూ జనసామాన్యంలో చేతే కుదరదు. ఆ చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమైన అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే సాయిరాం గారు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈరోజున చంద్రబాబు నాయుడుకి సంబంధించిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేయడం కూడా న్యాయస్థానం పట్ల ప్రజలకు నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ బాజీతో వరప్రసాద్, సుమన్ టీవీ, హైకోర్టు నుంచి.